Hello friends, నేను మీ రమణా గౌడ్ గొడ్స్లా. మిషన్ 100 వీడియోస్లో భాగంగా ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. ఆ అంశమే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023, ప్రపంచ సంతోష నివేదిక 2023కు సంబంధించిన అంశం పైన మనం చర్చించుకుందాం. సాధారణంగా రిపోర్ట్స్ ఆర్ ఇండెక్స్లో మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నివేదిక ఏమిటి, ఏ పేరు నివేదిక పేరు ఏమిటి, ఏ అంశాలను ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది, ఏ సంస్థ ఈ నివేదికపై నివేదికను రిలీజ్ చేయడం జరిగింది, సో తీసుకున్న అంటే పరిగణలోకి తీసుకున్న దేశాల సంఖ్య ఎంత, ఇందులో టాప్ 5లో ఉన్న దేశాలు ఏమిటి, దాని తర్వాత నెక్స్ట్ మన దేశ స్థానం ఎంత, మన పొరుగునున్న దేశాల యొక్క స్థానాలు ఎంత, చివరిగా లాస్ట్ అంటే ఫైనల్ లేదా బాటంలో నిలిచిన దేశం ఏమిటి అనే అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి ఇప్పుడు ఈ నివేదికను మనం ఒకసారి పరిశీలిద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023, ప్రపంచ సంతోష నివేదిక 2023. ఈ నివేదికను యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ ఈ నివేదికను 2023 మార్చ్ 20వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది లేదా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మార్చ్ 20 రోజున విడుదల చేయడానికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఎందుకంటే మార్చ్ 20 అనేది వి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ప్రతి సంవత్సరం మార్చ్ 20వ తేదీని మనం ప్రపంచ సంతోష దినంగా జరుపుకుంటాం లేదా ఆనంద దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో అందుకే మార్చ్ 20వ తేదీన ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే 2023లో విడుదల చేసిన ఈ నివేదిక 11వ ఎడిషన్ ఈ నివేదికను వరల్డ్ అంటే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే ఏదైతే సంస్థ ఉందో 2012 నుండి ప్రతి ఏడాది ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. 2023కి వచ్చేసరికి అది 11వ ఎడిషన్. ఈ ఏడాది ఓవరాల్గా 137 దేశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో మరి ఈ ఏదైతే 137 దేశాలలో ముఖ్యంగా ఆదాయం, ఆరోగ్యం, ఎమోషనల్ సపోర్ట్ అలాగే అవినీతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను ఈ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది ఆ నివేదికను పొందుపరచడం జరిగింది లేదా రూపొందించడం జరుగుతుంది. సో ఓవరాల్గా 137 దేశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం టాప్ 10 చూద్దాం. టాప్ 10 కన్నా టాప్ 5 అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మనకు అంత ఓపిక లేకున్నా కనీసం టాప్ 3 అయితే మనకి ఇష్టమున్న లేకున్నా ఖచ్చితంగా టాప్ 3 టాప్ 5 గుర్తుంచుకోవాలి. టాప్ 3 పైన అడగడానికి అవకాశం ఏమో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 ప్రకారం వరుసగా దేశాలు అని అంటాడు. ఏ ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్. బి ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. సో నేను చెప్పిన ఆప్షనే ఇవ్వాలని రూల్ లేదు, కానీ ఆన్సర్ అయితే 100% ఉంటుంది. సో మరి మనం టాప్ 5 చూస్తే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫిన్లాండ్ ఈ జాబితాలో నిలవడం 6 టైమ్ ఇన్ ఏ రో, అంటే వరుసగా ఇది 6వసారి. మనకు తెలుసు ఫిన్లాండ్, అలాగే సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్. వీటిని మనం నార్డిక్ దేశాలని పిలుస్తాము. నార్డిక్ దేశాల్లో జనరల్గా 5 ఉంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్. ఈ నార్డిక్ దేశాల్లో టాప్ 3 నార్డిక్ దేశాలే ఉన్నాయి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. సో 4th ఇజ్రాయెల్. నార్డిక్ దేశం ఇజ్రాయెల్ కాదు, అంటే నార్డిక్ దేశాలలో టాప్ 3 దేశాలు, నార్డిక్ దేశాల్లోని 3 దేశాలు టాప్ 3లోనే నిలవడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పచ్చు. జనరల్గా అయితే ఫిన్లాండ్ అయితే ఎప్పుడు అంతే ఉంటుంది. ఇది 6th ఇన్ ఏ రో అని చెప్పినాం మనం. ఫిన్లాండ్ 1st, 2nd డెన్మార్క్, 3rd ఐస్లాండ్, 4th ఇజ్రాయెల్, 5th నెదర్లాండ్. ఇక ఎలాగూ మనం టాప్ 10 కూడా ఇక్కడనే చూద్దాం. 6th స్వీడన్, 7 నార్వే, 8 స్విట్జర్లాండ్, 9 లగ్జెంబర్గ్, 10th న్యూజిలాండ్. సో ఇది టాప్ 5. టాప్ 10 మనం టాప్ 3 అయితే చూడండి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. మనకు అదృష్టం ఏంటంటే ఎఫ్డిఐ అనేది ఒకటి గుర్తుంచుకోండి. యాక్చువల్లీ ఎఫ్డిఐకి దీనికి సంబంధం లేదు. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ మారక ద్రవ్య నిల్వలని మనం జనరల్గా అంటాం. కానీ మనం గుర్తుంచుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఫిన్లాండ్, డెన్మార్క్ అలాగే ఐస్లాండ్. సో అవి టాప్ 3 ఉన్నాయి. ఇక మనం ఒక్కసారి మన దేశానికి వద్దాం.
భారతదేశ విషయానికి వచ్చేసరికి ఇండియా 126 126వ స్థానంలో ఉంది. గతంలో 136వ స్థానం ఉంది. అంటే భారత్ ర్యాంకు మెరుగుపడ్డదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు మన పొరుగునున్న దేశాలను చూద్దాం. నేపాల్ 78, చైనా 64, ఇండోనేషియా 80, పాకిస్తాన్ 108, బంగ్లాదేశ్ 112. అంటే బంగ్లాదేశ్ 112 అంటే 112వ స్థానంలో బంగ్లాదేశ్ నిలవడం జరిగింది. రష్యా 75, ఉక్రెయిన్ 92. ఎందుకు మనం రష్యా ఉక్రెయిన్ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం, మన పొరుగు దేశాలు ఏం కావవి. కాకపోతే ఏంటంటే మనకు జనరల్గా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరి సంతోషంగా ఉన్నాయా లేవా అనేది రిపోర్టు దానికోసం చెప్పడం జరిగింది. సో రష్యా 75, ఉక్రెయిన్ 92. ఇక చివరి స్థానంలో నిలిచిన దేశం ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ జనరల్గా హ్యాపీనెస్ ఉండకపోవచ్చు అనడానికి మనకు బలమైన రీజన్ కూడా ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు వశపరుచుకున్న నేపథ్యంలో, తాలిబాన్ పాలనను ఆ దేశ పౌరులు వ్యతిరేకిస్తున్న నేపథ్యం ఉన్నది. సో చివరిగా నిలిచిన దేశం మాత్రం ఆఫ్ఘనిస్తాన్ నిలవడం జరిగింది. సో ఇంద నిజానికి భారత స్థానం కూడా అంత పెద్ద ఆశాజనకంగా ఏమైతే అనిపిస్తలేదు. సో ఎందుకంటే టోటల్ మనం 137లో భారత్ ర్యాంకు ఇండియా 126 స్థానంలో నిలవడం జరిగింది. సో ఇది ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించింది. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. పాసిబిలిటీ ఒకవేళ సాధ్యమేదన్నుంటే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను.